వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే నీతి కథ ఏమిటో చూద్దామా? ఒక పిసినారి కథ. ఒక పల్లెలో ఒక ముసలి పిసినారి, అంటే డబ్బు దాచుకోవడం తప్ప ఖర్చు పెట్టుకోవడం ఇష్టం లేనివాడు ఉండేవాడు. అతని ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. తన దగ్గరున్న బంగారు నాణాలన్నీ ఆ తోటలో రాళ్ల కింద గుంతలో దాచి దానిపైన రాళ్లు పెట్టేవాడు. కానీ ప్రతిరోజు పడుకోబోయే ముందు ఒకసారి రహస్యంగా ఆ బంగారు నాణాలన్నీ లెక్కబెట్టుకుని మళ్లీ అక్కడే పెట్టి దాచేవాడు. ఒకరోజు ఈ పిసినారి రోజువారి పనులన్నీ రహస్యంగా గమనిస్తున్న ఒక దొంగ రోజులాగే బంగారు నాణాలు లెక్కబెట్టి లోపల దాచే వరకు చెట్టుపైన నిశ్శబ్దంగా ఉండి అతను లోపలికి వెళ్లాక గప్చుప్గా నాణాలని దొంగలించాడు. మరునాడు ముసలివాడు చూసుకుని గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. ఇంటి పక్కన వాళ్ళు వచ్చి ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఇంట్లో సొమ్ము దాచుకుంటారు, నువ్వేంటి బయట దాచుకున్నావు, అది కూడా భూమిలో పెట్టుకున్నావు అని అడగ్గా, దాంతో ఏదైనా కొనుక్కోవాలన్నా వీలు కాదు కదా అన్నారు. దానికి ఆ పిసినారి, కొనుక్కోవడమా, నేను అసలు ఆ బంగారం వాడనే వాడను, అది దాచుకోవడానికి మాత్రమే అన్నాడు. ఇది విన్న ఒక అతను ఒక రాయి ఆ గుంటలోకి విసిరి, అలా అయితే అది నీ సొమ్ము అనుకో, నువ్వు వాడినప్పుడు దానికి విలువేది, రాయి అయినా బంగారమైనా ఒకటేగా, నువ్వు వాడినప్పుడు రెండూ విలువలేనివే అంటూ వెళ్లిపోయాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే ఉపయోగించని సొమ్ము ఉన్నా లేకున్నా ఒకటే. ఇలాంటి మరెన్నో కథల కోసం, మరెన్నో వీడియోస్ కోసం మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ అన్నీ మీ వరకు చేరుతాయి.